हेलो अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल स्मार्ट नलिनी अंदर बहुनारा ने चला बहुनांदर बहुत ननस्फूर्ति को मन वीडियो एंटे बानु बर्थडे अंडी 11th बर्थडे 10 इयर्स कंप्लीट सक्सेसफुल 11th इयर लोके अड़ुगु पेट्टबोतुन्नाडु वाडोकटे नेनु 2 डिजिट नंबर लोके वच्चेसानु 2 डिजिट नंबर लोके वच्चेसानु मार्निंग नुंचि ओ उब्बि तब्बि भयपोतुन्नाडु अन्नमाट सो पिल्ललिद्दरू अयिते स्कूल कि वेल्लिपोयारंडि बर्थडे अच्छे ग्रैंड सेलिब्रेशन्स एमी लेवे पिल की रोज नीचे पीटी 3 एग्जाम्स स्टार्ट आ तरवा विंटर वेकेशन 1 वीक हालिडेस उन्मा सो फस्ट टाइम मा बानु की बानु बर्थडे टाइम इला एग्जाम्स स्टार्ट अवड़ू लेकपोते मंचिगाने कोंचेम फ्रेंड्स ने अंदरिनी पिलुचुकोनी चक्कगा अयिते सेलिब्रेट चेसुकुने वाल्लमु काकपोते ईसारी मेमु एवर्नी कूडा पिलवलेदंडि क्लोज फ्रेंड्स फ्यामिलीनी कूडा पिलवलेदु काकपोते वाळ्ळ पिल्ललैते बर्थडे पार्टीकि वस्तुन्नारु सायंत्रमु वाळ्ळनी कूडा एंदुकु इन्वैट चेयलेदंटे नाकु कोंचेम ओंट्लो बालेदंडि అంటే ఒక 1 వీక్ నుంచి నాకు కొంచెం ఒక టీత్ బాగా పెయిన్ గా ఉంటుంది అంటే వింటర్ వచ్చిందంటే గమ్స్ వచ్చేసి నాకు బాగా సెన్సిటివ్ అన్నమాట వింటర్ స్టార్ట్ అవుతుంది అంటే నాకు ఎవ్రీ ఇయర్ ఈ టీత్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో కొంచెం అనీజీగా ఉంది గెస్ట్ లో వస్తే ఇంటికి చూసుకోలేము అని నాకు అనిపించి నేను వాళ్ళకు ఇన్ఫామ్ చేయలేదు పిలవలేదండి మేము కామన్ గా రెగ్యులర్ గా అయితే వాళ్ళ పిల్లల బర్త్డే పార్టీస్ కి మేము వెళ్తాము మా పిల్లల బర్త్డే పార్టీస్ కి అయితే వాళ్ళు వస్తారు అంటే మాకు మేమే అన్నమాట ఇంకా ఇక్కడ ఎవ్వరు లేరు మనకి వాళ్ళకు మేమే మాకు వాళ్ళే అన్నమాట సో పిలవలేదండి చాలా సింపుల్ గా అయితే కేక్ కటింగ్ చేసుకొని ఇంట్లోనే ఉందాము అని అనుకుంటున్నాము బయటికి వెళ్ళడానికి కూడా అసలు ఏం ప్లానింగ్ చేయలేదు ఇంట్లోనే కేక్ కటింగ్ చేసుకుంటాము అలాగే మార్నింగ్ పిల్లలకి పరమాన్నం చేశానండి వాళ్ళు ఇట్లా బాక్స్ పెట్టుకొని వెళ్ళారు నైట్ కి అయితే బిర్యానీ అడిగారండి మాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి సో కేక్ కటింగ్ చేసుకుంటే బర్త్డే పార్టీ అయితే అయిపోతుంది పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారండి ఇక నేను ఒక్కదాన్నే ఉండి ఇంకా ఏం చేస్తానంటే సింపుల్ గా బెలూన్స్ అక్కడక్కడలా పెట్టేసేసి నాకు పెద్దగా బర్త్డే పార్టీలకి వీటికి డెకరేషన్ రాదు మా చెల్లి ఉంటే మాత్రం బాగా చేసేది లాస్ట్ టైం మా సరియు బర్త్డే పార్టీ డెకరేషన్ మీరు చూసుంటారు కదా ఆ డెకరేషన్ అంతా మా చెల్లినే చేసిందండి అందులో అసలు నాకు కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇంకా నేనైతే ఈ రోజు చేస్తాను మీరు చూస్తారు కదా అక్కడొకటి అలా పెడతాను నాకు పెద్దగా రాదు ఈ పూజలు వీటికి ఏమన్నా డెకరేషన్ చేయమంటే మాత్రం చేస్తాను గానీ ఇలాంటి పార్టీలకు డెకరేషన్ అంటే నాకు రాదండి సో ఈ రోజు అయితే బర్త్డే పార్టీ చాలా సింపుల్ గా చేసుకుంటాము మీరందరూ కూడా ఈ రోజు మా వీడియో చూసి మా బానుని మీరందరూ తప్పకుండా మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి సరేనా మరి మనం ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకొక మాట ఏంటంటే ఈ రోజంతా నేను వీడియో వాయిస్ ఓవరే ఇస్తానండి అంటే ఇంతకుముందు వీడియోలో కూడా అలాగే ఇచ్చాను రీజన్ ఏంటనేది కూడా చెప్తాను మా హౌస్ ముందు హౌస్ ని మొత్తం దాన్ని తీసేస్తున్నారండి డైలీ క్రేన్ వస్తుంది దాన్ని మొత్తం తీసేస్తున్నారు పెద్ద పెద్ద శబ్దాలు వాళ్ళు నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారు దానివల్ల మనకు వీడియోస్ రెగ్యులర్ గా రావడం లేదు చేయడానికి కూడా నాకు అసలు కాన్సంట్రేషన్ రావట్లేదు ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మనకి ఏ థాట్స్ రావు ఒకవేళ ఏదైనా చేద్దాంలే అన్నట్లు అయితే మాత్రం నాకు చేయాలనిపించదండి అందుకని కొంచెం వీడియోస్ అయితే డిలీట్ అవుతున్నాయి ఏమనుకోకండి కొంచెం ఆ ప్రాబ్లం అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత నా టీత్ ప్రాబ్లం కూడా మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్తోనే అయితే నేను ముందుకు వస్తాను ఇప్పుడైతే మా బాను బర్త్డే సెలబ్రేషన్స్ని చూసి ఎంజాయ్ చేయండి అలాగే బ్లెస్ చేయండి సరేనా ఇప్పుడు మీరు చూస్తున్నది బాను బర్త్డేకి ముందు రోజు ఈవినింగ్ అన్నమాట బర్త్డే కోసం అనేసి డ్రెస్ అవన్నీ తీసుకున్నాం కదా అయితే మేము ఎవ్రీ ఇయర్ పిల్లల బర్త్డేకి గిఫ్ట్స్ ఇస్తామండి ఈసారి కూడా బాను బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి మేము షాప్కి వచ్చాము అక్కడ వాడు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక గిఫ్ట్ కోసం అయితే మేము ఒక 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి సో మాకు మొత్తానికైతే మేము అనుకున్న గిఫ్ట్ అయితే మాకు దొరికింది అయితే మేము బానుకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనేసి మేము అసలు గిఫ్ట్ ఏం తీసుకోవట్లేదు ఈసారి నీకు అని కొంచెము టెన్షన్ అయితే పెట్టామన్నమాట వాడు కొంచెం ఫీల్ అయినా కానీ పర్లేదులే మమ్మీ అనేసాడు సో మేము గిఫ్ట్ తీసుకొని వచ్చి మెల్లిగా వాళ్ళకి అనిపించకుండా ఇంట్లో దాపెట్టామన్నమాట ఇంకా అదే రోజు కేక్ ఆర్డర్ ఇవ్వడానికి కూడా బేకరీకి వెళ్ళాము కేక్ కూడా చాలా చిన్నదే తీసుకున్నామండి 1 కేజీ కేక్ అంటే ఎవరిని పిలవలేదు కదా ఫ్రెండ్స్ని కానీ గెస్టులను కానీ ఎవరిని పిలవలేదు
ఎందుకంటే కొంచెము నాకు ఒంట్లో బాగలేదన్నమాట. అంటే ఎట్లా అంటే కొంచెం నాకు ఎవ్రీ వింటర్ వచ్చిందంటే టీత్ పెయిన్ ప్రాబ్లం అనేది కొంచెం ఉంటుంది. సో అది మా భాను బర్త్డే ముందు అప్పుడే రావడం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అలాగే ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఏంటంటే పిల్లలకు ఈరోజు నుండే వీళ్ళకి PT3 ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయండి. అంటే ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు, భాను బర్త్డే అప్పుడు ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ రాలేదన్నమాట. సో ఈసారి ఎగ్జామ్స్ కూడా ఉండడం వల్ల పిల్లల్ని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు, అలాగే ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయలేదు. కొంచెం మాకు ఎట్లనో అనిపించింది, ఎందుకు ఇంత సింపుల్గా అవుతుంది బర్త్డే అనేసి. సో ఇట్స్ ఓకే. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ బాధ అనేది ఉంటుంది కదా, ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి బర్త్డే వస్తుంది. మనం ఆ ఒక్కరోజైనా పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్లుగా హ్యాపీ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. కట్ చేస్తే ఇక్కడ పిల్లల లంచ్ కోసమని నేను పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా అయితే వీళ్ళు హాలిడే ఉంటే పెట్టుకుంటే ఎప్పుడైనా సేమియా పాయసం అట్లా చేసుకుంటాము. ఇంకా వీళ్ళు లంచ్ కూడా తీసుకెళ్తాము అంటే నేను ఇంకా మార్నింగే ఈ ప్రిపేర్ చేసి వీళ్ళకు లంచ్కి అయితే పరమాన్నం పెట్టేశానండి. యాక్చువల్గానైతే మా వాడు బిర్యానీ అడిగాడు. అంటే ఫ్రెండ్స్ అందరు స్కూల్కి బిర్యానీ తెచ్చుకుంటారు వాళ్ళ బర్త్డేస్ అప్పుడు అని చెప్తుంటాడనమాట. అయితే నాకు ఇక్కడ ఏంటంటే మీ ఒపీనియన్ కూడా చెప్పండి నాకు. పిల్లలకి స్కూల్ బాక్స్ మనం లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు నాకు అసలు నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టడం ఇష్టం ఉండదండి. ఇప్పుడు మా పిల్లలు, మా పాప వచ్చేసి 7th స్టాండర్డ్, మా భాను వచ్చేసి 5th స్టాండర్డ్, ఇన్ ఇయర్స్లో కూడా నేను వాళ్ళకి ఒక్కసారి కూడా చికెన్ కానీ అట్లా ఏమీ పెట్టలేదు లంచ్ బాక్స్లలో. కాకపోతే ఎగ్ మాత్రం పెడతాను. అంటే ఎగ్ని నేను నాన్ వెజ్ కింద అయితే కన్సిడర్ చేయనండి, ఎందుకంటే ఎగ్ ఇప్పుడు చాలామంది అందరు తింటున్నారు కదా, తప్పుగా అనుకోకండి, నా ఒపీనియన్ చెప్తున్నాను. నాన్ వెజ్ పెట్టకూడదు అనేది నాకు ఒక అభిప్రాయం అండి. ఎందుకంటే స్కూల్స్ అనేవి దేవాలయాలు లాంటివి కదా, మనము మామూలుగా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా నాన్ వెజ్ తినకుండానే వెళ్తాము. అలాంటిది మనము దేవాలయాలు లాంటి పాఠశాలలోకి ఇలా నాన్ వెజ్ పెట్టి పిల్లలకు పంపించి వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయడం అనేది బాగుండదని నా ఒపీనియన్ అండి. కానీ ఇక్కడ చాలామంది తీసుకొచ్చుకుంటారంట లంచ్ బాక్స్లలో. ఓకే, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం. సో నాకైతే ఇష్టం ఉండదండి. మీరు ఎంతమంది నాతో ఏకీభవిస్తారు అనేది అయితే కామెంట్ చేయండి. లంచ్ బాక్సెస్కి అయితే నాన్ వెజ్ పెట్టొద్దు అనేది అయితే నాకు గట్టి నమ్మకం అన్నమాట. ఇకపోతే ఇక్కడ మా భానుకి మార్నింగ్ స్కూల్కి వేసుకెళ్ళడానికని ఒక డ్రెస్ తీసుకున్నాం కదా, ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి. మంచి పీచ్ కలర్, దానికి డార్క్ రాయల్ బ్లూ కలరు జీన్స్ తీసుకున్నాము. ఇంకా వాడికి స్కూల్కి వెళ్ళడానికి వాచ్, ఐడి కార్డు, జూనియర్ హెడ్ బాయ్ బ్యాచ్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, మా భానుకి ఫొటోస్ దిగడము, వీడియోస్ తీయించుకోవడము వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. మేము ఎప్పుడన్నా రెడీ అయ్యి దిగాలనుకున్నా కానీ అట్లీస్ట్ ఒక్క ఫోటో అన్నా దిగుదు రారా అని వాన్ని మేము బతలాడాలన్నమాట. అప్పుడు కూడా వచ్చి ఏదో ఇట్లా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఫేస్ పెడుతుంటాడు. వాడికి ఎందుకో అసలు చిన్నప్పటి నుండి కూడా ఈ ఫోటోల పిచ్చి అట్లా ఉండదు. ఇంకా తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఒక్క నిమిషం వీడియో తీయించుకున్నాడు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను పిల్లలు సాయంత్రం వేసుకోవడం కోసమని నేను వాళ్ళ డ్రెస్సెస్ అయితే ముందే తీసి పెట్టుకున్నాను. మళ్ళీ సాయంత్రం కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, తొందరగా కేక్ కటింగ్ అయిపోతే పిల్లలు చదువుకుంటారు కదా అన్నట్లుగా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ ఇద్దరి డ్రెస్సెస్ అయితే తీసానండి. ఇది మా సరయ్యూ డ్రెస్ అన్నమాట, మీరు మొన్న చూశారు కదా నేను షాపింగ్ బ్లాగ్ చేసినప్పుడు అందులో చూపించాను ఈ డ్రెస్. మా భానుకు వచ్చేసి బ్లేజర్, అలాగే సరయ్యూకి వచ్చేసి 3/4 జీన్స్ టాప్ అలా వేస్తున్నాను. ఇవన్నీ సాయంత్రం పెట్టుకుంటే తొందరగా అవ్వదండి పని అనేది, ఎందుకంటే చలికాలం కదా, తొందరగా చీకటి పడిపోతుంది. 5:30కే బయట వెదర్ అంతా చీకటి చీకటిగా అనిపిస్తుంది. అందుకనేసి కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే, ఇట్లా మా భాను వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అన్నమాట గగన్ దీప్, ఆ అబ్బాయి ఒక్కడు వచ్చాడనమాట. ఇంకా మళ్ళీ తొందరగా పంపించేస్తే పిల్లలు కూడా చదువుకుంటారు కదా అన్నట్లు తొందరగా కానివ్వాలని అనుకున్నాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇవన్నీ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇట్లా డెకరేషన్ కోసమని కొన్ని బెలూన్స్ తీసుకున్నానండి.
అలాగే క్యాండిల్స్ తీసుకున్నాను, 10 నెంబర్ క్యాండిల్ తీసుకున్నానండి. ఎందుకంటే 10 ఇయర్స్ కంప్లీటెడ్, మనము కేక్ కటింగ్ చేసినప్పుడు క్యాండిల్ ఇట్లా ఆర్పేస్తాం కదా. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, మనకు స్టార్ట్ అవ్వబోయే నెంబర్ క్యాండిల్స్ని మనం ఆర్పకూడదండి. మనం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మా బానుకు 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 10 నెంబర్ క్యాండిల్ ఆర్పించాలనేసి 10 నెంబర్ తీసుకున్నాను. మీలో ఎంతమంది ఎలా ఇలా చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఆ తర్వాత లంచ్కి చికెన్ చేయమంటే చేయలేదు కదా నేను బిర్యానీ. అయితే ఇంకా పిల్లలకు కొంచెం బిర్యానీ నైట్ అయినా చేద్దాము, కొంచెం అంతా ఒక నైట్ పూట వరకు అయిపోయేలాగానేసి ఇంకా దమ్ బిర్యానీ ఇలా కాకుండా మేము రెగ్యులర్గా ఇన్స్టెంట్ బిర్యానీనే చేసుకుంటామండి. తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇన్స్టెంట్ బిర్యానీ చేయాలనేసి ఇక మా వారు చికెన్ తెస్తేను నేనంతా ఇలా కలిపి పెట్టేసుకొని వాళ్ళు పిల్లలు వచ్చేసరికి మ్యాక్సిమం వంట అయితే అయిపోగొట్టేసానండి. ఇన్స్టెంట్ బిర్యానీ ఒకటి చేశాను, అలాగే కొంచెం అంతా చికెన్ కర్రీ అన్నమాట, ఇంకా వేరే ఏం పెట్టుకోలేదు, అంతవరకే చేశాను. పెద్ద హడావుడిగా కూడా ఏం చేయలేదండి, అంటే ఏమైనా పిల్లలకు స్నాక్స్ లాంటివి కానీ అవన్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్గా నేను నైట్ కేక్ కటింగ్ చేయించడానికి ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దామని అసలు చాలా ప్లాన్స్ వేసుకున్నానమాట. అయితే సడన్గా వీళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పడము, అలాగే నాకు కొంచెం ఈ టీత్ పెయిన్ అనేది రావడము, ఎంత టీత్ పెయిన్ నిజంగా అసలు ఎట్లా ఉంటుందంటే భయంకరంగా ఉంటుందండి. మనం ఇది పడితే అది ట్యాబ్లెట్స్ అసలు వేసుకోకూడదు, దానికి కేవలం డాక్టర్ చెప్తే మాత్రమే మనము ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇట్లా పర్సనల్గా వెళ్ళి మాత్రం తెచ్చుకొని పెయిన్గా ఉందనేసి అలా వేసుకోవద్దన్నమాట. ఇక దానివల్ల కొంచెం ఇలా సింపుల్గా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మా బాను స్కూల్ నుండి వచ్చి, ఏంది మమ్మీ నువ్వు అసలు ఏం డెకరేషన్ చేయలేదు ఏం చేయలేదు అనేసి, ఇంకా ఏం చేయలేదు నాన్న నాకు కొంచెము బాగాలేదు అది ఇది అని చెప్తే, ఇంకా వీడు నేను హెల్ప్ చేస్తా మమ్మీ అనేసి ఇక వాడు బెలూన్స్ అన్నీ వాడే ఇలా మొత్తం ఎయిర్ ఫిల్ చేసుకొని ఇంక వాటితో చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ నేను హెల్ప్ చేస్తాననేసి చేసిండనమాట. ఇంకా సింపుల్గా ఉట్టిగా వాళ్ళకి ఇలా అంటించాము, పెద్ద గ్రాండ్గా డెకరేషన్ అయితే ఏం కాదు. నాకు అసలు ఈ డెకరేషన్ ఇవి అంతగా రావండి. ఏమైనా పూజలు వ్రతాలు వాటికి ఏమన్నా చేసుకోవాలంటే ఏదో నా చిన్న చిన్న క్రియేటివిటీ థాట్స్తో చేస్తాను, కానీ ఇలా బర్త్డే అంటే నాకు అంత రావు. మా చెల్లి వచ్చి ఉంటే మాత్రం ఇంక అసలు ఒక రేంజ్లో ఉండేది. మొన్న మా డాటర్ బర్త్డేకి వచ్చి అంత ఎలా గ్రాండ్గా ఇట్లా డెకరేషన్ ఇవన్నీ చేసిందో మీరు కూడా చూశారు కదా. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో ఇంకా చూడకపోతే చూడండి. డెకరేషన్ అయితే సూపర్గా చేసింది మా సిస్టర్, అయితే చాలా బాగా చేస్తుంది తను. తను వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాం, కానీ ఇక రీసెంట్గానే వచ్చి వెళ్ళింది కదా, ఇంక అందుకే రాలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా అన్ని సింపుల్గా అంటించాము, ఇలా హ్యాపీ బర్త్డే అని పెట్టేసి. ఇంకా అంత లుక్ ఎలా ఉందో తెలీదు, ఇంత సింపుల్గా కూడా చూసే వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలీదు. ఓకే, మా బానుకైతే నచ్చింది ఇంత సింపుల్గా. ఇక్కడ మా బాను ఫ్రెండ్ వచ్చేసాడండి గగన్దీప్, ఒకడే వచ్చాడు. బాను క్లాస్మేటే అనమాట గగన్దీప్ కూడా, వాళ్ళ అన్నయ్య రాలేదు తనీష్. తనీష్ వచ్చేసి మా సరియు క్లాస్మేట్, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట. మళ్ళీ సేమ్ స్కూల్ నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదువుతున్నారు పిల్లలందరూ. ఇంకా వేరే పిల్లల్ని కూడా అసలు ఏం పిలవలేదండి. ఇంకా గగన్ని ఒక్కని వాళ్ళ క్లాస్ అబ్బాయి అనేసి ఇంకా అబ్బాయి ఒక్కడు వచ్చాడు. ఇంకా ఇక్కడ నేను ఇక కేక్ ఇవన్నీ పెట్టేసేద్దాం, బాగా చీకటి పడిపోయింది అనేసి. మెయిన్గా ఇక్కడ రోడ్లు అంతా బాగాలేదండి, మాకేమో ఇంటి ముందే హౌస్ మొత్తం కూల్ చేస్తున్నారు. విపరీతమైన శబ్దాలు అసలు ఎట్లా అంటే అమ్మో ఉండలేకపోతున్నాం అసలు ఇంట్లో. ఇంట్లోకి బాగా డస్ట్ ఇవన్నీ అన్నమాట. ఇంకా పిల్లలు పిలిచినా రావడానికి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి మేము ఎవరిని పిలవలేదు. ఇంకా తొందర తొందరగా కేక్ కటింగ్ ఇవన్నీ చేసేస్తే పిల్లలు కాసేపు చదువుకుంటారు అనేసి నేనైతే ఇక్కడ అన్నీ కేక్ అన్నీ తెచ్చి ఇట్లా పెట్టేసుకున్నాను. పెద్ద హంగు ఆర్భాటం అయితే ఏం చేయలేదండి, ఇలా సింపుల్గా అన్నమాట. కేక్ ఇట్లా నైట్ కూడా చేసుకుందాం అనుకొని చేసుకోవడం అదొక్కటైతే కొంచెం డిసప్పాయింట్ అయిందండి. ఇక్కడైతే మేము బ్లాక్ ఫారెస్ట్ కేక్, అంటే ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా లోపల మొత్తం బ్లాక్ ఫారెస్టే అన్నమాట, పైనంగా వచ్చేసి ఇలా డెకరేషన్ అయితే చేయించుకుంటాము.
కేక్ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే అందరినీ పిలవాలి అట్లా అనుకున్నప్పుడు థీమ్ లాగా చేద్దాము అనేసి అనుకున్నాము, కానీ ఇక అది వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇలా సింపుల్గా అయితే ఒకరోజు ముందు ఆర్డర్ ఇచ్చేసి తెప్పించుకున్నాము. అంటే ఇంకా 1 కేజీ కేక్ సరిపోతుంది మన వరకు అన్నట్లుగా 1 కేజీ ఆర్డర్ ఇచ్చామండి. పాప మా భాను అసలు వాడు లోపల కూడా ఇట్లా ఏమన్నా కొంచెం ఫీల్ అయ్యాడేమో తెలియదు, కానీ మామూలుగా అయితే వీడు ఇట్లాంటివన్నీ పట్టించుకోడండి. ఎందుకంటే నా బర్త్డే చేయలేదు, అక్క బర్త్డే అయితే బాగా చేసిండ్రు అన్నట్లు అట్లా అస్సలు ఫీల్ అవ్వడు వాడు. అంటే కొంచెం అండర్స్టాండింగ్ ఎక్కువ అన్నమాట. ఓ చేయలేదు అంటే ఇంకా సరేలే చేయకుంటే మేలే, ఇప్పుడు చేయకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తారు కదా అన్నట్లు ఆలోచిస్తాడనమాట. కానీ మా సరియో అట్లా కాదు, నాకు ఎందుకు చేయలేదు నాకు ఇప్పుడే చేయాలి అన్నట్లు మా సరియో మెంటాలిటీ అనమాట. ఇద్దరికి కొంచెం టోటల్గా డిఫరెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో బాను విషయంలో అయితే మేము చాలా వరకు హ్యాపీ. ఇక మా సరియో వచ్చేసి కొంచెం ఎట్లా అంటే ఇక నాకు చెప్పరాట్లేదు అట్లా అనమాట. ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్కి అయితే చేసుకుంటున్నామండి ఏర్పాట్లు. అవి క్యాండిల్స్ మా వారు ఇట్లా పెడుతుంటేను పిల్లలు ఒక్కొక్కసారి ఇట్లా బ్లాస్ట్ అవుతుంటాయి కదా చూస్తున్నారనమాట. అసలు ఏం తీసుకురాలేదండి, లోటస్ క్యాండిల్ తీయలేదు, క్యాండిల్స్ పెట్టలేదు, ఏదీ లేదనమాట. ఇంకా బర్త్డే అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోవాలి అంతే, ఇంకా అంతవరకే అనమాట. మైండ్ అంతా అట్లనే ఉంది. ఇంకా సరే చేసేసా మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా సరియు లేదు ఏంటని చూస్తున్నారా, వీడియో తీస్తుంది తను. దీనికి ఇట్లా అంతే, ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు కాబట్టి తనకు ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. వాళ్ళిద్దరు బాయ్స్ అయ్యేసరికి వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు, ఇది సైలెంట్గా ఉండిపోయింది. పైగా కొంచెం ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అనేసి అట్లా ఫీల్ అయింది అన్నమాట, అందుకని వీడియోలు ఎక్కువ కనిపించలేదు. గగన్ దీప్ కేక్ పెడుతున్నాడు. పిల్లలు అయితే చాలా చక్కగా కలిసి ఉంటారండి మా పిల్లలు, మా ఫ్రెండ్ పిల్లలు ఇట్లా ఒక 5-6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. మాకు ఇక్కడికి వెళ్ళూరు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏ పార్టీ అయినా ఏదైనా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, మేము ఏమన్నా చేసుకున్నా కానీ ఇన్వైట్ చేస్తాము. కానీ ఈ ఒక్కసారే ఇలా జరిగిందనమాట. కానీ నెక్స్ట్ మార్చిలో మా సరియో బర్త్డే రాబోతుంది, అప్పుడు మాత్రం దేవుడి దయవల్ల ఏమి ఎగ్జామ్స్ ఇట్లా స్ట్రెస్ ఇట్లాంటివన్నీ ఏం లేకుండా ఉంటే సరియో బర్త్డేకి అయితే మంచిగా మా ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని అయితే బర్త్డే అయితే గ్రాండ్గా జరిపిస్తాము. ఇక్కడ వీళ్ళు గిఫ్ట్స్ తీసుకున్నారండి, మా సరియో తీసుకుంది, తనకి గిఫ్ట్ కూడా బాలకి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు. అవి కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తామండి ఈ వీడియోలోనే, ఎందుకంటే నేను అదే సపరేట్ వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ అసలు పిల్లలు ఆగరు కదా, ఇప్పుడే చూడాలి ఇప్పుడే చూడాలి అనేసి ఇక మా బానికి మేము సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకొచ్చామని చెప్పేసరికి వాడు అసలు షాక్ అనమాట. ఇంకా ఎట్లా అంటే వాడిని కొంచెం ఇంకెక్కువ సర్ప్రైజ్ చేసినట్లు ఉంటుంది అనేసి ఇట్లా గగన్దీప్ని మా బానుని ఇట్లా ఐస్ క్లోజ్ చేయించి తీసుకుండ్రా అని చెప్పి తీసుకొచ్చాడు. మేము గిఫ్ట్ ఇచ్చామండి, వాడు అసలు వాడికి నోటి నుండి మాట రాలేదనమాట అది ఏం గిఫ్ట్ ఏంటో అని తెలుసుకోవాలని కొంచెం షాక్లో ఉన్నాడు. ఇంకా మొత్తానికైతే సర్ప్రైజ్గా బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చామండి. మా ఓడైతే షాక్ అనమాట, అసలు వీళ్ళు నాకు గిఫ్ట్ దేయలేదని చెప్పి మళ్ళీ నాకు గిఫ్ట్ ఇస్తున్నారు. ఎక్కడ దాచిపెట్టారు మమ్మీ 2 రోజులు దీన్ని, నేను అడిగితే తీసుకురాలేదు అని చెప్పిన అది ఇదని అంటే ఇంకా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనేసి మేము చెప్పలేదు డాడీ అని అన్నామన్నమాట. ఇంకా మా వాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. గిఫ్ట్ అయితే మేము వాడు 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు నాకు ఆ గిఫ్టే కావాలి అట్లాంటిది కావాలి అనేసి. ఇంకా అంటే మా బానుకి సరిపోయేంత సైజులో దొరకలేదు, ఉన్నప్పుడేమో చాలా చిన్నగా ఉన్నాయి లేకుంటే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో ఇంతకీ ఏం గిఫ్ట్ అనుకుంటున్నారా, గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు చూద్దరు కానీ సరేనా. ఇంకా ఇప్పుడు గిఫ్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి మేము పిల్లలకి కేక్ కటింగ్ అవి చేయించాం కదా బానుతో, అది కొంచెం కేక్ కొద్దిగా మిక్చర్ ఇంకా ఒకటి మీకు అది స్టిక్ అనిపిస్తుంది కదా అవి కాజు స్టిక్స్ అండి, చాలా బాగుంటాయి అవి.
అంతవరకేనండి. మేము ఇక్కడ బాంబే ఆనంద్ భవన్లో తీసుకున్నాము. ఇవైతే చాలా బాగుంటాయి బాంబే ఆనంద్ భవన్లో. మాకు ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు, మాకున్న ఇక్కడ ఏకైక పెద్ద బేకరీ అన్నమాట ఇదే. చాలా బాగుంటాయి టేస్టీగా. ఇంకా పిల్లలకు పెట్టేసి మేము కూడా తిన్నాము, చాలా టేస్టీగా ఉన్నాయండి. మొత్తానికి అయితే బర్త్డే పార్టీ అయితే ఈ విధంగా అయితే అయిపోగొట్టామండి. ఇంకా పిల్లలు వాళ్ళు తింటున్నారు కానీ ఆ గిఫ్ట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి ఏంటి అనేది దాని మీదనే ఉందన్నమాట మొత్తం వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా. ఇంకా ఉండబట్టలేక మేము కూడా సరేగా గిఫ్ట్స్ ఓపెన్ చేసేద్దాము, మళ్ళీ ఎప్పుడైతే ఏంటిలే ఇలా మా బాను ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా అనేసి ఓపెన్ చేస్తున్నామండి ఇక్కడ గిఫ్ట్స్. ముందు మేము గగన్దీప్ తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయించాము బానుతో, ఎందుకంటే ముందు ఫ్రెండ్స్ తెచ్చినవి అట్లాంటివి ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా. అబ్బాయి అయితే మంచి గిఫ్ట్ తెచ్చాడండి, అంటే వాడికి యూజ్ అయ్యేదన్నమాట. మొత్తం ఇట్లా కిట్ లాగా ఉంటుంది కదా, ఇట్లా కంపాస్ బాక్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట అందులో. అంతా కలిపి ఒక ప్యాకింగ్ చాలా బాగుందండి. మాకు బాగా నచ్చింది, మా బాను కూడా బాగా నచ్చింది. మేము ఏం చేసామంటే ఇంకా ఇప్పుడు ఏం ఓపెన్ చేద్దామని, మళ్ళీ జూన్లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అవన్నీ వాడేసుకుందో అని అంటే ఇంకా ఓకే అన్నాడు. మొత్తానికి గిఫ్ట్ చూసైతే మా వాడైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. వాడి ఎక్స్ప్రెషన్ చూసారా, వాడికి చాలా బాగా నచ్చింది. తను గగన్ ఏమో టెన్షన్ పడుతున్నాడు అనమాట, గిఫ్ట్ నచ్చుతుందో లేదో నచ్చుతుందో లేదో. నేను తీసుకురాలేదా అంటే మా డాడీ ఏం కొనుక్కొచ్చారో నాకు కూడా తెలియదు అని ఎంత క్యూట్గా చెప్తున్నాడో ఆ బాబు. అసలు మాకైతే మంచి నవ్వు వచ్చింది. అసలు చాలా బాగుందండి ఇదే అన్నమాట గిఫ్ట్. అంటే జామెట్రీ బాక్స్ అంటారు కదా, జామెట్రీ బాక్స్ ఇంకా పెన్స్ పెన్సిల్స్ అంతా ఇట్లా కోంబోలాగా ఉందన్నమాట, ఒక చిన్నపాటి కిట్ లాగా. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇది ఒక గిఫ్ట్. ఇకపోతే మా సరియు కూడా కొంచెం ఆల్మోస్ట్ ఇలాంటిదే అన్నమాట. తను ఏం చేసిందంటే అదొకటి అదొకటి అట్లా తీసుకొని మొత్తం అంతా ఒక ప్యాక్ లాగా చేసుకుంది. స్లైమ్ అంట ఏందో వుడెన్ స్కేలు ఇంకా అంటే ఇట్లా సేమ్ ఇప్పుడు గగన్దీప్ తెచ్చింది లాంటి ఆ టైప్లోనే అన్నమాట అట్లాంటివి తీసుకొచ్చింది. ఇకపోతే ఇది వచ్చేసి మేము తీసుకున్న గిఫ్ట్. ఇప్పుడు ఇది ఓపెన్ చేశాక అసలు మేము ఏం గిఫ్ట్ తీసుకొచ్చామనేది మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా వాడు సైకిల్ కూడా అడుగుతున్నాడండి, సైకిల్ కావాలనేసి. అయితే మేమున్న సైడ్ అయితే రోడ్లు అస్సలు బాగోవండి, అస్సలు బాగోవు. అన్ని చుట్టూత కన్స్ట్రక్షన్స్, రోడ్లన్నీ బాగా గుంతలు గుంతలుగా ఉంటాయి. అంటే మాకు టెన్షన్ అనమాట, బాగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకని సైకిల్ అడిగితే సైకిల్ ఇవ్వలేదు. అందుకని ఇది మేము ఇచ్చిన గిఫ్ట్ అనమాట. స్కేటింగ్ స్కూటర్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు పిల్లలకి చాలా బాగుంటుంది ఇది. మా వాడు బ్యాడ్మింటన్ నేర్చుకునేటప్పుడు అందులో స్కేటింగ్ కూడా ఉందన్నమాట. అయితే ఫస్ట్ మేము స్కేటింగే నేర్పించాలనుకున్నాము బానుకి. మళ్ళీ సరయ్యకి వేరు బానుకి వేరు, ఎందుకో ఇద్దరిని ఒకటే చేర్పిద్దామనేసి ఇద్దరిని బ్యాడ్మింటన్లోనే వేశాము. అంటే ఇప్పుడు వెళ్ళట్లేరు లేండి, అంటే కరోనా తర్వాత అయితే మేము పంపించట్లేదు పిల్లల్ని. రేపు నెక్స్ట్ జూన్ నుండి చెస్ పంపిద్దామని అనుకుంటున్నాము. సరే ఇక స్కేటింగ్ అలా నేర్పించకుండా మన కోరిక అలాగే ఉండిపోయింది కదా అనేసి వీడు కూడా ఎప్పటి నుండో అడుగుతున్నాడు కదా అని చక్కగా మాకు, అంటే వాడి హైట్కి దానికి సరిపోయేంత సైజ్ అయితే మాకు కరెక్ట్గా దొరికిందండి. స్కేటింగ్ స్కూటర్ అయితే సూపర్గా ఉంది. ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి, బ్లూ ఒకటి ఉంది, డార్క్ గ్రీన్ కలర్ ఒకటి ఉందండి. అది అంత బాగోలేదు, ఇది మంచిగా అనిపించి తీసుకున్నాం అన్నమాట. ఇంకా మా సరియు కూడా తన గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకుంటుంది. చెప్పాను కదండి ఇందాక తను ఏం తీసుకొచ్చింది అనేది. అన్నీ మిక్సింగ్ అన్నమాట, అన్నీ కలిపి ఒకే దాంట్లో తీసుకొని వచ్చింది. గ్లిటర్ కలర్స్, ఇట్లా పౌచ్, వుడెన్ స్కేల్. వుడెన్ స్కేల్ కోసం మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి. ఆ నార్మల్ స్కేల్స్ కొంతే అసలు ఉంటున్నాయా, ఉండనే ఉండట్లేదు. వారంలో వారానికి ఒక స్కేల్ కొనాల్సి వస్తుందండి. ఈ వుడెన్ స్కేల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా అనేసి అది తీసుకున్నాము. సో ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టి వాడికి యూజ్ అయ్యేలాగా అనేసి ఇలా ప్లాన్ చేసుకొని, ఇది తన తాటే అనమాట, ఇలా ఇస్తే బాగుంటుంది తమ్ముడికి అనేసి అన్నీ ఒక కాటన్ డబ్బాలో పెట్టేసి చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేసిందనమాట. గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. వచ్చిన మూడు గిఫ్ట్స్ అయితే మేము ఒకటి ఇచ్చాము, మా సరే ఒకటి సపరేట్గా తీసుకొచ్చింది. తమ్ముడికి నేను నా పాకెట్ మనీ నుంచి కొనిస్తానని. ఇదొక్కటి కొంచెం వాళ్ళ తమ్ముడు గురించి కొద్దిగా పాజిటివ్గా ఆలోచించిందని చెప్పాలి. ఇదన్నమాట సరిగా తెచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి. ఇక్కడ కనిపిస్తుంది గగన్దీప్ తెచ్చిన గిఫ్ట్. ఇంకా చూడండి ఇక్కడ స్టార్ట్ చేశారబ్బా మొత్తానికైతే.
ఇక దీన్ని ఒక 10 నిమిషాల్లో ఏమో ఆడారు, ఇంకా ఆ తర్వాత అయిపోయింది. ఇంతేనండి.